కొడంగల్ నియోజకవర్గంలో నిరసన తెలపడానికి వచ్చిన వాళ్లను పోలీసులు అరెస్టు చేస్తున్నామని, కొంతమంది ముఖ్యమైన వాళ్లను పోలీసు జీబుల్లో ఎక్కించుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎక్కడైతే కర్రలు హాకీ స్టిక్లు పట్టుకొని ఉంటే వీళ్ళని తీసుకొని పోయి పోలీసులే స్వయంగా ఆ గూండాలకు అప్పచెప్తే వాళ్ళు తలకాయలు పగలగొట్టిరు. నేను ఐజీతో మాట్లాడిన, ఎస్పీతో మాట్లాడిన, డిఎస్పీతో మాట్లాడిన, డీజీపీ గారితో మాట్లాడితే పదే పదే ప్రయత్నం చేసినా కూడా వారి లైన్లోకి రాలేదు, సమావేశాల వాళ్ళు ఉన్నారని చెప్తారు. నాకు నిజంగా అసలు నాకు జాలి కలుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు బానిసల కంటే అధ్వానంగా తయారైనరు. ఇంత బానిస బతుకు డీజీపీ లాంటి అధికారికి అవసరమా అని నేను అడుగుతున్నా. కనీసము మీరు రిటైర్మెంట్కి ఇంకొక 1 ఇయర్ ఉన్నది, మీరు ఈ 1 ఇయర్ అయినా నిష్పక్షపాతంగా పనిచేయండి. మహేందర్ రెడ్డి గారు, నీ కింది స్థాయి అధికారులు ఇతర పార్టీలు ఇతర నిరుద్యోగ యువకులను ఇండ్ల కాడికి పోయి మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని తీసుకొచ్చి పోలీస్ జీపులలో ఎక్కించుకొని పోయి టీఆర్ఎస్ నాయకులకు అప్పచెప్పి తలకాయలు పలగొట్టిస్తుంటే పార్లమెంటు సభ్యుణ్ణి ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుణ్ణి పదే పదే మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ లైన్లోకి కూడా రారా? మీకు ఇంత అహంభావం, ఇంత బలప డీజీపీ గారు, మీ నెత్తి మీద ఉన్న టోపీ ప్రజలు ఇచ్చింది, మేమిచ్చింది. నువ్వు ప్రజాప్రతినిధులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు చదువుకున్నోడివి, ర్యాంక్ స్టూడెంట్ కదా, చదువుకునేటప్పుడు నీకు ప్రోటోకాల్ తెలీదా? ఒక పార్లమెంట్ సభ్యుడు ఫోన్ చేస్తే నీకు ఇంగిత జ్ఞానం లేదా వెనక్కి తిరిగి ఫోన్ చేయాలని? పోలీసులను బానిసలుగా మార్చి టీఆర్ఎస్ కార్యకర్తల కాలు కింద చెప్పులాగా ఉపయోగించుకుంటుంటే నీకు సిగ్గు లేదా? నీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టడానికి మహేందర్ రెడ్డి గారు, నిన్ను సూటిగా అడుగుతున్నా, నీకేమాత్రం సిగ్గు సేద ఉంటే రాజీనామా చేయి. ఇంతకంటే హీనమైన బతుకు అదొక బ్రతికేనా? మా కార్యక యూనివర్సిటీలో పిల్లల్ని తలకాయలు బలగొడుతుంటే ఆపలేని నీ దరిద్రమైన ఉద్దేశం విధానం నా కార్యకర్తల్ని ఇళ్లకెళ్ళి చొక్కాలు బట్టి ఈడ్చుకొని పోయి గుంజుకపోయాల ఎమ్మెల్యే నా కొడుకు ఉంటే వానికి అప్పచెప్తారా మీరు? ఇంతకంటే ఇంకా మీరేమైనా బ్రోతలు పని చేసుకొని బతికినా మీకేమైనా ఇజ్జత్ ఉంటే తప్ప ఇట్లాంటి కార్యక్రమాలు చేపడితే ముఖం మీద ఊంచే పరిస్థితి తెలంగాణ సమాజంలో వస్తుంది. ఇది మా ఆవేదన, మా బాధ. మా కార్యకర్తల్ని ఇండ్ల నుంచి ఇచ్చుకొని పోయి తలకాయలు వడగొట్టిస్తావా నువ్వు? నీ డిపార్ట్మెంట్ డ్రెస్ చేసుకున్న పోలీసులు మా కార్యకర్తలు ఇండ్ల మీదకి వచ్చి లాక్కెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారా? ఒకవేళ మేము అనుకుంటే వాళ్ళు నువ్వు ఎవడైనా సరే రోడ్ల మీద ఎట్లా తిరుగుతాడో చూస్తాను. నేను చెప్తున్నా ఈరోజు, ఎప్పుడు రాజ్యం ఇట్లా ఉండదు. వస్తుంది మా రాజ్యం, వస్తే బిడ్డ ఒక్కనొక్క లెక్క గట్టి అప్పచెప్తా. మీరు అనుకుంటుందేమో, మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటికీ వాడే ఉంటాడని. వాడు కాదు, వాని అయ్య వాని ముత్తాత వచ్చినా వాని రాజ్యం ఉండదు. కాళ్ళ కింద పడి తొక్కుతాం వాడిని వీడిని అందరిని. మీరు అనుకుంటురేమో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.